నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అవునమ్మా, నేను నీ రక్తం పంచు పుట్టిన బిడ్డను కాను. ఎందుకంటే బావని పెళ్లి చేసుకుంటాను, ఆశీర్వదించమని నాయనమ్మని అడిగితే నన్ను ఆశీర్వదించలేదు. నేను పరాయిదాన్ని కాబట్టే కదా. ఇన్నాళ్ళు నన్ను కన్న తల్లిలాగా పెంచినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదప్ప. ఏమిటా నిర్ణయం? నాయనమ్మ నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం బావ గురించి నీకన్నా ముందు నేను చెప్పాను. అందుకే అమ్మకు జరిగిన అన్యాయమే మనకు కూడా జరగకూడదన్న అయోమయంలో నిన్ను ఆశీర్వదించలేదమ్మో. అంత మాత్రం చేత నువ్వు కూతురు కాదనుకుంటే నేను కాకపోయిండొచ్చుగా. పంతొమ్మిది సంవత్సరాలు నువ్వు పంచి ఇచ్చిన మమకారం మర్చిపోయి 9 నెలలు ఎవరు నీ గర్భంలో పెరగలేదో తెలుసుకోవడానికి ఇన్నేళ్ల తర్వాత నా గడప తొక్కేవా తల్లి. అయినా పసిగుడ్డుగా ఉన్నప్పుడే నీ పక్కలో ఒక పిల్లను పడుకోబెట్టాను. వాళ్లలో ఎవరు ఎవరు నాకు మాత్రం ఏం తెలుసు. ఎవరు సొంత బిడ్డ కాదు అని తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావని వాళ్ళకి తెలిస్తే ఆ పసి హృదయాలు ఏమైపోతాయి. ఏం చేయాలో తోచడం లేదత్తయ్యా. మిమ్మల్ని కష్టపెట్టిన పాపం తన్నిలా ఏడిపిస్తుందేమో. లోపలికి రావచ్చా? రాకూడదు. వస్తానంటే వద్దనడం సంస్కారం కాదు. ఇది సంస్కారాలు ఇల్లు కాదులేమ్మా. సరే, వచ్చిన పని చెప్తాం. మేం జానకి రామయ్య గారి పిల్లలం. మా ఇద్దరికి తండ్రి ఒకరే, తల్లులే వేరు. ఇందులో మీరు, మాలో ఎవరికి తల్లి? తెలిస్తే ఏం చేస్తారు? గుండెల్లో లేని ప్రేమని బలవంతంగా గొంతు దాకా తెచ్చుకొని అమ్మా అని పిలుస్తారా? ఇన్నాళ్ళు తల్లికి దూరంగా పెరిగినందుకు విధిని నిందిస్తారా? ఒకటి మాత్రం నిజం, ఎవరికైనా తల్లి అనేది సత్యం, తండ్రి అనేది నమ్మకం. మీ విషయంలో తల్లి అనేది కూడా నమ్మకం అవడం దురదృష్టం. మాకు కావాల్సింది నిజం. ఆ నిజం నాకు తెలియదు, తెలిసినా చెప్పను. ఎందుకంటే అమ్మా అనే పదానికి అనంతమైన అర్థాలున్నాయి. ఆకలేసినప్పుడు పాలు పట్టేది అమ్మా, ఏడుపొచ్చినప్పుడు కన్నీరు తుడిచేది అమ్మా, భయం వేసినప్పుడు ధైర్యం చెప్పేది, జబ్బు చేసినప్పుడు విలువల్లాడిపోయేది అమ్మా. నేను మీలో ఒకరికి రక్తం పంచానేమో, కానీ ఆ తల్లి జీవితాన్ని పంచింది. కేవలం 9 నెలలు కడుపులో మోసిన నేరానికి 19 ఏళ్లు పెంచిన తల్లిని గుండెల మీద తన్ని రావడం మాతృద్రోహం. వెళ్ళండమ్మా, ఆ మహాతల్లి మీ తల్లి, వెళ్ళండి.